ఈ మధ్య నీలగిరీస్, తమిళనాడు నీలగిరీస్ అడవి ప్రాంతంలో అడవి బర్రెల కౌంటు ఒక అంచనా ఎక్సర్సైజ్ జరిగింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి అంచనా జరగటం ఇదే మొదటిసారి. జనరల్గా ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఫిలిమ్స్లో ఏం నేర్చుకోవాలంటే, IUCNలో ఇది ఏ స్థాయిలో ఉంది, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ రెడ్ లిస్ట్లో అడవి బర్రెలు ఇండియన్ గౌర్స్ అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో ఇండియన్ గౌర్స్ అంటాం, ఇవి వల్నరబుల్ లిస్ట్లో ఉన్నాయి, వల్నరబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ దీని అంచనా ఈ మధ్య జరిగింది. ఈ నీలగిరి ప్రాంతంలో దాదాపు 2000 ఇండియన్ గౌర్స్ ఉన్నాయంట, అడవి బర్రెలు ఉన్నాయి. సో ఆన్ అన్ యావరేజ్న ఒక్కొక్క కిలోమీటర్కి యావరేజ్న 8 ఉన్నాయంట. అండ్ సంవత్సరానికి 60 న్యాచురల్ డెత్ అవుతాయి. 60, మనం ఒక మాట వింటూ ఉంటాం, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అని. లాస్ట్ ఇయరు ఈ నీలగిరి ప్రాంతంలో ఈ ఇండియన్ గౌర్ లేదా ఇండియన్ బైసన్ వల్ల 3 వ్యక్తులు చనిపోయారు, 9 చాలా తీవ్రమైన గాయాలకు గురయ్యారు. ఇండియన్ గౌర్ అనేది సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా, ముఖ్యంగా సదర్న్ పార్ట్ ఆఫ్ ఆసియా, దక్షిణ ఆసియాలో చాలా స్థానికంగా ఉన్నదన్నమాట. ఇండియన్ గౌర్కి సంబంధించి ఈ ఎస్టిమేట్ సేకరించడం కోసం ఈ నీలగిరి ఫారెస్ట్ డివిజన్కి సపోర్ట్ చేసిన వాళ్ళు WWF ఇండియా, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా, వాళ్ళు అసిస్ట్ చేశారంట. అండ్ ఎందుకు ఎక్కువగా ఇండియన్ గౌర్స్ అంట, ఈ అడవి బర్రెలు మానవులు ఎక్కడైతే సెటిల్మెంట్స్ ఉంటారో అక్కడ దగ్గరలో బతుకుతాయంట, టీ ఎస్టేట్లు వాటి దగ్గరలో. ఎందుకు అలా ఉంటాయంటే, వాటికి ఆహారం దొరకటం, తర్వాత అవి వేరే జంతువులకు బలి కాకుండా ఉండటం, వీటి కోసం మనుషులు దగ్గరగా టీ ఎస్టేట్స్లో దగ్గరగా ఉంటాయి. దాంతోపాటు అడవులు నరికేయటం, అక్కడ డ్యామ్స్ ప్రాజెక్ట్స్ కట్టడం, హోటల్స్ రెస్టారెంట్స్ ఇవన్నీ, దాంతో కూడా ఇవి మానవులండి దగ్గర దగ్గరకు వచ్చేస్తున్నాయంట. అండ్ ఇప్పుడు చూస్తే కనుక ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకి ఈ వల్నరబుల్గా ఉండే గౌర్స్ని ప్రొటెక్ట్ చేయాలి ఫస్ట్ థింగ్. తర్వాత మన ల్యాండ్ యూజ్ ప్యాటర్న్, అంటే భూమిని మనం ఎలా వాడుకుంటున్నాం, ఆ ప్యాటర్న్ కూడా మనం మార్చాలి. సో దీనిలో మన ఫిలిమ్స్కి మనం గెస్ చేసే క్వశ్చన్స్, ఇండియన్ గౌర్స్ ఎక్కువ ఎక్కడున్నాయి నీలగిరి ప్రాంతంలో, రెండోది ఇది నేటివ్ టు సౌత్ ఏషియా, ఎస్ నేటివ్ టు సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్లో కూడా ఇండియన్ గౌర్ గురించి రాయొచ్చు, IUCNలో వల్నరబుల్ గురించి రాయొచ్చు, తర్వాత నీలగిరి ప్రాంతం గురించి రాయొచ్చు, అండ్ ఇండియాలో ప్రస్తుతం నీలగిరి ప్రాంతంలో దాదాపు 2000 అడవి బర్రెలు ఉన్నాయని రాయొచ్చు. ఇది ఎస్టిమేషన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఇండియన్ గౌర్స్ ఇన్ నీలగిరీస్ ఈ టాపిక్.